నమస్తే అండి. నమస్తే అండి. స్వామి, ఇప్పుడు చూస్తే మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడాడు, హిందూ రాజకీయ నేతలే ఒక మతాల్ని రెచ్చగొట్టడం కానీ ఒక సాంప్రదాయాన్ని రెచ్చగొట్టడం కానీ చేస్తున్నారు, ఇతర మతాల రాజకీయ నేతలు అలా చేయరు అనేసి చెప్పారు. దీనికి ఉదాహరణ టీటీడీలో జరిగిన మా అన్యమత ప్రచారం, ఒక టీటీడీలో క్యాలెండర్కి సంబంధించి వెబ్సైట్లో కానీ మా ఏసఐ అని రావడం కానీ, ఇది చూస్తుంటే గూగుల్దే తప్పిద్దామని టీటీడీ చైర్మన్ అనడం కానీ, ఇవన్నీ చూస్తుంటే అలా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ దీని గురించి మీరేమంటారు యాజ్ జనసైనికునిగా మీరేమంటారు? ముందుగా ఇక్కడ హిందూ మతం కాదండి, హిందూ ధర్మం. అసలు హిందూ అనే మాటే వేరు. అసలు దీనికి హిందూ అని ప్రత్యేకంగా పుట్టడానికి, అదొక మతంగా కాకుండా ధర్మంగా వెరాలడానికి ఆనాడు స్వామి వివేకానంద దీన్ని సనాతన ధర్మంగా కీర్తింపబడి చేశారు. ఈ సనాతన ధర్మంలో ప్రకృతి, ఈ పంచభూతాలు కాడి నుంచి ప్రతి అణువు కూడా హిందూ ధర్మంలో పూజింపబడతాయి. అందుకోసమనే సనాతన ధర్మం అంటే పూర్వం నుంచి వచ్చింది సనాతన ధర్మం. ఇది ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది. ఇవాళ హిందూ ఒక భారతదేశం మాత్రమే కాదు, మీరు 1800 ఆ క్రితం చూస్తే మొత్తం సనాతన ధర్మం ఏర్పడిపోయి ఉంది. విదేశాల్లో కూడా మీరు చూడగలిగితే ఇవాళ కాడ మీకు అక్కడక్కడ శివలింగాలు కనబడతాయి. అమెరికా కొన్ని ప్రాంతాల్లో ఒక 10,000 అడుగులు పైకి వెళ్తే కానీ శ్రీచక్రం ఏర్పడుతుంది, కానీ ఇవాళ అక్కడ వేరే మతాల రాజ్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నాకుగా తెలిసిన ఆయన ఒక కులానికో వర్గానికో మతానికో చెందిన వ్యక్తి కాదు, కేవలం నేను అభిమానించేది దానికోసమే. ఆయన గురువులు ఎవరైతే జిడ్డు కృష్ణమూర్తి గారు, యుజు కృష్ణమూర్తి గారు ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు. కానీ అల్టిమేట్గా వివేకానంద సమాన రేంజ్గా ఆయన విదేశాల్లో వాళ్ళకి విరివిగా వాళ్ళకి అభిమానులు ఉన్నారు. అలాంటి సూత్రాలు పాటించే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి మాట్లాడారంటే నేను కూడా ముందు కొంచెం ఆలోచించా, కానీ ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ఒక అరగంట ఆగి మళ్ళీ రివ్యూ నేను చేసుకున్నాను. అసలు ఆయన ఏం మాట్లాడారు ఈ వీడియో దీన్ని నాకు తిరిగి చూసుకున్నాను. చూసుకుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అక్కడ కేవలం కొంతమంది హిందూ నాయకులు మాత్రమే ఇందులో లొసుకులు వ్యతిరేకంగా మాట్లాడి జనాలు రెచ్చగొడుతున్నారన్నమాట వాస్తవం. ఎందుకు అని అంటే ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి, ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. నేను కూడా రివ్యూ చేస్తున్నాను కాబట్టి నేను ఇవాళ మళ్ళీ మాట్లాడగలుగుతున్నా. కావాలంటే మీకు నేను ఆ వీడియో చూపిస్తాను. దానికి ఆయన మాట చెప్తూ కూడా దాని చివర బీజేపీ నాయకులు మినహా అని ఎందుకు చెప్పారంటే వాళ్ళు సనాతన ధర్మవాదులుగా ముందు నుంచి అదే మేనిఫెస్టో మీద ఉన్నారు. ఆ రోజు అల్కే అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు కానీ నుంచి ఈరోజు మోడీ వరకు కాడ హిందూ సనాతన ధర్మానికి మరియు ఈ సెక్యులరిజం దానికి కలపబడి ఉంది. అంతే తప్ప ఆయన విడిగా అక్కడ అన్ని మతాలు గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడమని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే హిందూ నాయకులు అన్నారు. సరే, భారతదేశం మొత్తం పక్కన పెట్టిన ఇవాళ వరకు ఈ జరిగిన టీటీడీ కళ్యాణమండలిలో జరిగిన ఇప్పటివరకు జరిగిన మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు విడబడిన ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారు మినహా అందరూ హిందువులే పరిపాలించారు. వాళ్ళ ఓట్ల కోసం యువతలు ఉన్న దిగువ మధ్యతరగతి పిల్లల్లో వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ఓట్ల కోసం కొంతమందిని మార్చడం కోసం అని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టే ఆయన ఆ వ్యాఖ్య చేశారు. రాజశేఖర రెడ్డి తప్ప అంటున్నారు, రాజశేఖర రెడ్డి హిందువునే కదా? ఎట్లా చెప్పారండి? ఆయనే క్లియర్గా చెప్పండి. ఆయన పాత వీడియోలు మీరు చూడండి, చూస్తే మీకు తెలుసుద్ది. ఒకవేళ ఆయన నమ్మితే నమ్ముండొచ్చు, దానికి కాదని కాదు. దానికి ఎవరైనా రాజకీయం కోసం నమస్కారం పెడతారు, నమస్కారం కోసం కాదు, ఏమైనా సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను వెనకాల రివ్యూ చేసుకుని మళ్ళీ నేను దాన్ని ఆయన చెప్పాడు. అంటే రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఏం అంటే నాకు తెలిసి ఎలా ఉండిందంటే ఇతర మతానికి ఒకటి ప్రోత్సహించండి, అంటే ప్రోత్సహించండి మీన్స్ ఇతర మతాన్ని గౌరవించండి, ఇంకొక మతాన్ని తిట్టకండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే కదా సార్, ఇప్పుడు మీ రాజకీయాల కోసం అని చెప్పి కొంతమంది రాజకీయవాదులు అంటే ఇప్పుడు జరిగింది అదే కదా. నిన్నటిదాకా మీరు చూసుకున్నా సరే ఆ శ్రీ వెంకటేశాయ ఉన్నది క్రితం ఉన్న ప్రభుత్వమే, అంటే వాళ్ళు హిందువులే కదా. ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం ఎక్కడుంది? దానికోసం కొంతమంది భుజాలు తడుముకుని నేను వాస్తవంగా అభిమానించే రాజాసింకర్ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీరు అంతకుముందు ఒక సందర్భంలో ఇతర ధర్మాలని వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నారు. వాళ్ళని చూసి ఎందుకు నేర్చుకోమన్నారంటే వాళ్ళు నిబద్ధతగా ఉన్నారు అన్న విషయం మీరు గ్రహించారు కాబట్టి, ఏదైతే నమ్మారో ముందుకెళ్లారు కాబట్టి మనోళ్ళు అట్లా ఉండట్లేదని ఆయన బాధ వ్యక్తం చేశాడు. కానీ ఇవాళ ఉన్న సాక్షి మీడియాలో, నేను పేరు చెప్తాను, నాకు అందులో భయం ఏమి లేదండి,
సాక్షి మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి గానీ వీడియో పెట్టడానికి గానీ ఇష్టపడని మీడియా కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఆ 10 సెకండ్ల వీడియోని దాన్ని ట్రిమ్ చేస్తూ ఆయన ఏదైతే ముందు అంతకు ముందు మాట్లాడిన మాటలు తర్వాత మాట్లాడిన మాటలు మధ్యలో మాట్లాడిన మాటలు మొత్తం తీసేసి దాన్ని ట్రిమ్ చేసి ఇచ్చారు. అలాగే నేను ఫేస్బుక్ లో కూడా నేను చాలా మంది మిత్రులు నేను చెప్పగలిగాను, వాళ్ళు కొంతమంది అర్థం చేస్తున్నారు, కొంతమంది అగ్రెసివ్ గా ఉన్నారు, దానికి ఎవరు కాదంటలా. ఆయన ప్రత్యేకంగా చెప్పింది హిందూ ధర్మంలో మాత్రమే హిందూ నాయకులు మాత్రమే, అక్కడ హిందూ అంటే మతం కాదు, అక్కడ హిందూ నాయకులు మాత్రమే రెచ్చగొడుతున్నారు వాళ్ళ యొక్క స్వలాభం కోసము రాజకీయాల కోసము. దానికోసం తప్ప ఆయన అక్కడ ఏం చెప్పారు క్లియర్ గా, మీరు తిరుపతి వెళ్ళండి, అక్కడ వెంకటేశ్వర స్వామి దైవం, అక్కడ ఆయన గౌరవించండి, మీరు కావాలంటే దర్గాకి వెళ్ళండి, అక్కడ గౌరవించండి, అక్కడ మళ్ళీ వేరే మతం చెప్తే వాళ్ళు బాధపడతారు అని క్లియర్గా చెప్తున్నారు. మీరు వాడుకని సరే తన భార్యకి చెప్పినా సరే భార్య ఇక్కడ అర్థం చేసుకున్న పక్షంలో ఆయన స్వయంగా వెళ్ళి ప్రాక్టికల్గా చెప్పారు. ఆయన ఏదైతే తన పరదా వేసుకుని ఇట్లా ఉంటే అక్కడ ఇది నీ విశ్వాసం కాబట్టి నువ్వు చేస్తున్నావు, ఇది నా విశ్వాసం. సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి, హిందూ నాయకులు యాజ్ ఎ హిందూగా, నేను హిందూగా పుట్టాను, హిందూగా చచ్చిపోతాను, మళ్ళీ కావాలంటే హిందూగా బతుకుతాను, అది నేను శంకరాచార్యులు నమ్ముతా, శరీరో దేవాలయ జీవో సనాతన, ఇందులో ఈ ఆయన చెప్పారు ముక్కోటి దేవతలు ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్న సహనం ఉన్న భూమి అన్నారు. మీరు ఎవరన్నా ఒకళ్ళన్నా వివరించి చెప్పగలరా హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి? ఇవాళ ఎవరు ఏ నాయకులకి అక్కడ ఉన్న అవకాశాలని ఉపయోగించుకుని రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం తప్ప అది ఏ వర్గం ఆయన ఉన్నాయి. కానీ ఆయన విపరీతంగా అన్నీ క్లియర్గా చదువుకుని ఉన్నారు. ఆయనేమి అమాయకుడు కాదు. ఆయన చెప్పాడు మీరు ఒక మీకు దానికి చిన్న అర్థం చెప్తాను, దానికి మధ్యలో యథార్థవాది లోక విరోధి, ఇది నానుడి మాట, దానికి కూడా సాక్ష్యం మీకు నేను చెప్తాను. సోక్రటీస్ బల్లపరుపుగా ఉందని ప్రజలను అందరూ అంటున్నప్పుడు లేదు భూమి గుండ్రంగా ఉంది అంటే ఆయన విషయం చంపేశారు. తర్వాత ఏమైందండి, సత్యం సత్యమే కదా, భూమి గుండ్రంగా ఉంది అది ఎక్కడైనా మావులే. అలాగే మీరు సత్యం గ్రహిస్తే అంటే తడబడుతున్నావు అంటే నువ్వు తప్పని నిరూపిస్తున్నావు అంటే నేను తప్పు కాదని నువ్వు ఎందుకు భుజాలు తడుకోవాలి అక్కడ, అంత తడుకోవాల్సిన అవసరం ఏముంది? జరిగినప్పుడు జరిగిందే చెప్పాడు ఆయన, జరగని చెప్పలా, తప్పుండి నేనే ఖండిస్తాను. అందులో మొహమాటం ఏం లేదండి. నేను సనాతన ధర్మవాదిగా ఆయన యొక్క ఏదైతే ఆయన జుజుకృష్ణమూర్తి యుజుకృష్ణమూర్తి గారిని నమ్ముతూ సైమండియన్స్గా వివేకానంద కానీ శంకరాచార్యులు కానీ ఆయన కోట్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే చాలామంది ఆయన ఏదో పుస్తకాలు 200,000 పుస్తకాలు చదివారంటారు, 200,000 పుస్తకాలు చదివారు, ఏ పుస్తకాలు చదివారు? మీరు ఏ పుస్తకం చదవకుండా కేవలం స్వార్థం కోసం, మీ ఆస్తుల కోసం, మీ వర్గం కోసం, మీ కులం కోసం, మీ ఏదో పిల్లల కోసం పాకులాడతారు. ఆయనకేం అవసరం అండి? సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, ఎవరైనా ఏ హిందూ అయినా సరే, నా సోదరుడు ఏ హిందూ అయినా సరే, ఆయనకున్న మంగళగిరి ఆఫీసులో కానీ, ఆయనకున్న హైదరాబాద్లో ఫామ్ హౌస్లో కానీ గోశాలలో ఉన్నాయి. ఎంతమంది నాయకులు ఇళ్లలో ఇవాళ హిందూ ఇళ్లలో కానీ లేదు, ఎవరైతే ఇవాళ విమర్శిస్తున్నారో వాళ్ళ ఇళ్లలో గోశాలలు ఉన్నాయా? ఆయన దాని ప్రకృతి కట్టుబడి ఉన్నాడు. కావాలంటే స్టిల్ ఇవాళ వెళ్తే మీకు నేను చూపిస్తా, ఎందుకంటే స్వయంగా ఆయనతో నేను మాట్లాడేది మొన్న రీసెంట్గా ఎలక్షన్ అయిన తర్వాత 22వ తారీఖు నేను ఆయన కలవడం జరిగింది. ఆ రోజున ఎవరు లేరు, ఆయనతో పాటు వెళ్ళాం. సరదాగా స్వామి భగవంతుడి వల్ల ఆయనతో కనబడినప్పుడు నా ఆకాంక్ష ఆయన పాద నమస్కారం చేయాలి. సాధారణంగా అయితే నాకు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయనలో ఉన్న జ్ఞానానికి నమస్కారం పెట్ట. ఆయన అన్నారు కాళ్ళు ముట్టుకోవద్దమ్మా, తప్పు అన్నారు. ఎందుకు తప్పు సార్? ఎందుకు తప్పు? ఎందుకంటే అక్కడ ఆయన అంటే ఆయన స్వయంగా నేను మామూలు మనిషిని, సాదా మనిషిని, సామాన్యుని అని చెప్తాడు ఆయన. కానీ నేను చెప్పిన మాట ఏంటంటే ఆయనకి మీ గురువు గారని యుజుకృష్ణమూర్తి గారి జిడ్డుకృష్ణమూర్తి గారికి ఎవరైతే మీరు గురువుగా నమ్మారో ఆయన మాట చెప్తారండి. యుజుకృష్ణమూర్తి గారి నుంచి నా జీవిత మూలాలు మార్చిన వాడు యుజుకృష్ణమూర్తి గారని. వాళ్ళు బ్రాహ్మణులు, స్వచ్ఛమైన బ్రాహ్మణులు, స్వచ్ఛమైన ఆంధ్రా వాళ్ళు. టోటల్ ఆల్ ఓవర్గా మీరు కనుక ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే వరల్డ్ వైడ్ ఫిలాసఫర్స్ అండి. చాలామంది మన వివేకానందని ఎట్ట ఫాలో అవుతారో వీళ్ళు అట్ట ఫాలో అవుతారండి. నేను ఆయనతో మాట్లాడిన మాటలు ఏ రాజకీయ నాయకుడన్నా వెళ్తే అమ్మా వెళ్ళావా, బెండర్ కట్టావా, సరే నలుగురితో మా ఇంట్లో కలిపి ఓట్లయ్యి అని చెప్తారండి. కానీ ఆయన దగ్గర నేను వెళ్ళిన మాట, ఆయన దగ్గర చెప్పిన మాట ఏంటంటే నాకు, నన్ను ఒక సాధారణంగా ఆయన భక్తు రాజకీయ నాయకుడు అయితే నాకు తెలిసి అలా మాట్లాడండి, ఏమి ఆశించిన వాడు సత్యవాది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాను అట్లాగా. ఆయన ఏం చెప్పిన నాకు విషయం ఏంటంటే అందరూ తర్వాత నవ్వారు నా ఆయన చూసి ఆయన అట్లా మాట్లాడడం ఏంటని. కానీ నాకు నేను సాక్ష్యం అండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎక్కడో ఉత్తరాఖండ్ అంట ఆ కొండల్లో గుడి ఉందంట, ఆ గుడి దగ్గరికి వెళ్ళి నేను తపస్సు చేసుకోవాలంట. ఏమన్నా ఆయన హిందూ విరోధి అయితే ఆ మాట ఎవరైనా చెప్తారండి? ఒక మాట ఆలోచించండి, ఆయన ప్రతిసారి ఆయన ఎక్కడో పడుకున్నాడు, ఎక్కడ పడుకుంటారండి ఆయన, ఎక్కడ పడుకుంటారు? విలాసమైన జీవితాన్ని వదిలేసుకుంటా. బేసిక్గా ఒక ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఇప్పుడున్న ప్రభుత్వానికి విమర్శలు చేసినట్టే కదా. నేను యథార్థ భావం చెప్తున్నాను సార్, నేను ఎవరిని ఏ వ్యక్తి యథార్థను వాడితేనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు టీటీడీలో జరిగిన దాని విషయం గురించి మాట్లాడాడు. అక్కడ ఉన్న ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన హస్తం లేనిది ఇట్లాంటి పనులు జరుగుతాయనేసి దాని గురించే కదా మాట్లాడింది పవన్ కళ్యాణ్. నేను క్లియర్గా చెప్తున్నాను,
ఇంతకు ముందు కూడా హిందువులే పాలించారు చంద్రబాబు నాయుడుతో సహా. ఇప్పుడు జరిగిన విషయం అది లేదు సార్, మీరు కావాలంటే దాన్ని చూడొచ్చు ఒకసారి, మీరు దాన్ని కనుక ఫేస్బుక్ లో కనబడుతున్నాయి. అది మార్చి 16 సంథింగ్ ఏప్రిల్లో వచ్చింది, అంతకు ముందు వచ్చింది, ఇప్పుడు చేస్తున్నారు.